నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు భారీ చేపలు లభిస్తుంటాయి అయితే కొన్నిసార్లు మాత్రం జాయింట్ చేపలు లభిస్తుంటాయి వాటి బరువు దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల కేజీల వరకు ఉంటుంది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం ఊహకు అంధనంత భారీ చేపలు లభిస్తుంటాయి తాజాగా అలాంటి భారీ చేప మచిలీపట్నంలోని మత్స్యకారులకు లభించింది దీని బరువు ఏకంగా పదిహేను వందల కేజీలు అంటే ఒకటి పాయింట్ ఐదు టన్నులు అన్నమాట ఇంత భారీ చేపను సముద్రంలో నుంచి బయటకు తీసుకురావడానికి చాలామంది కష్టపడాల్సి వచ్చింది సముద్ర ఒడ్డున చేర్చేందుకు భారీ క్రేన్ ఉపయోగించాల్సి రావడం గమనార్హం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకదిండి వద్ద ఈ భారీ చేప దొరికింది టేకు చేపగా పిలిచే ఈ చేప సాధారణంగా ఐదు వందల నుంచి ఆరు వందల కేజీల మధ్య ఉన్నవి అప్పుడప్పుడు లభిస్తాయని చెప్తున్నారు ఇంత భారీ చేప దొరకడంతో తీర ప్రాంతంలోని హాట్ టాపిక్గా మారింది దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు పడ్డారు సాధారణంగా ఈ టేకు చేపలు అరుదుగా వల్లో పడతాయని మత్స్యకారులు చెప్తున్నారు ఈ భారీ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నట్లుగా భావిస్తున్నారు అయితే దీన్ని వేలంలో చెన్నై వ్యాపారులు సొంతం చేసుకున్నారు కాకుంటే ఎంత ధరకు అమ్మారన్న విషయాన్ని స్థానికులు సైతం వెల్లడించకపోవడం గమనార్హం అయితే ఈ భారీ టేకు చేపను ఎవరు తినరని తినేందుకు పనికిరాని ఈ భారీ చేపలో దివ్యమైన ఔషధ గుణాలు ఉంటాయని చెప్తున్నారు ఆయుర్వేద మందులోనూ ఇతర మెడిసిన్స్ తయారీలోనూ వినియోగిస్తారన్న మాట పలువురు నోట వినిపిస్తుంది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ను నిర్మూలించే గుణం వీటికి ఉంటాయని చెప్తున్నారు ఈ భారీ చేపలు సముద్ర గర్భంలో సంచరిస్తూ ఉంటాయి సాధారణంగా బయటకు రావని చెప్తున్నారు ఇంత భారీ చేప ఇటీవల కాలంలో ఎప్పుడూ దొరకలేదన్న సంతోషాన్ని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ భారీ చేపతో కొందరు మత్స్యకారులు జీవితాలు పూర్తిస్థాయిలో సెటిల్ అవుతాయి అంటున్నారు ఈ భారీ టేకు చేప మామూలుగా చాలా ప్రశాంతంగా ఉంటుందని కానీ తనకు ముప్పు వాటిల్తున్న విషయాన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఇవి చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయని చెప్తున్నారు సముద్రంలోని చిన్న చేపల్ని ఆహారంగా చేసుకుని భారీ సైజుకు మారే ఈ చేప వెనక భాగంలో ఉండే ముళ్ళు చాలా ప్రమాదకరమైనవని మత్స్యకారులు వివరిస్తున్నారు